జగజాన్ రెడ్డి గత దశాబ్ద కాలంగా పోటీ పరీక్షల శిక్షణ నిపుణిగా ముఖ్యంగా టెట్ డిఎస్సి విద్యార్థులకు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ పుస్తక రచయితగా మీ అందరికీ నేను సుపరిచితుణ్ణి. ఈరోజు నేను ఈ యొక్క కరోనా నేపథ్యంలో మనం ప్రత్యక్ష బోధనకు సాధ్యం కాదనే ఉద్దేశంతో మీ యొక్క అభ్యసనాన్ని మెరుగుపరచాలని మీ విజ్ఞానం ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆన్లైన్ విద్యా విధానంలో ఆన్లైన్ విద్య అందించడం కోసం ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ స్టూడియోకి రావడం జరిగింది. మరి గత కొద్ది కాలంగా అంతకాలంలోనే అటు పరోక్ష బోధంలోనైనా అంటే పుస్తకాలలో అనేకమైనటువంటి ప్రామాణికమైన పుస్తకాలు రూపొందించి రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా టెట్ డిఎస్సి అభ్యర్థులకు కవరోక్షంగా పేరు పొంది ఎందరో నిరుద్యోగుల జీవితాలలో వెలుగు నింపిన ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారు ఆన్లైన్ విద్య యాప్ ద్వారా తీసుకురావడం ఆ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క నిరుద్యోగ అభ్యర్థులకు ఉద్యోగ సాధనకు ప్రయత్నించే అభ్యర్థులకు ప్రియమైన ఛాత్రోపాధ్యాయులకు ఒక గొప్ప అవకాశంగా నేను పేర్కొంటూ ఉన్నా. మరి ఈ ఎస్ఎండ్ఎస్ వాళ్ళు ఇటు పుస్తక రచనలో తనకు తానే సాటిగా తక్కువ కాలంలోనే అతి త్వరలోనే ఏ సబ్జెక్ట్ అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత అనుభవం కలిగిన నాణ్యమైనటువంటి అనుభవం కలిగినటువంటి అధ్యాపకుల చేత నాణ్యమైన పుస్తకాలు వాస్తవ సమాచారం ప్రామాణికమైన విషయాన్ని అందించడంలో వారికి వారే పోటీగా ఉండి వారికి వారే సాటిగా ఉండి ఎందరికో ఈ ప్రామాణిక విషయాన్ని అందించినటువంటి ఈ ఎస్ఎండ్ఎస్ వారు ఆన్లైన్ బోధనకు శ్రీకారం చుట్టడం కాలంతో పాటు మనం మారాలి. కరోనా మన వ్యవస్థనే పూర్తిగా మార్చింది. ఆ కరోనా కాలంలో కూడా మరి మనకు విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో ఈ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ వారు ఆన్లైన్ విద్యా విధానం తీసుకొచ్చిన కొద్ది కాలంలోనే రాష్ట్రంలో తనకు తానే పోటీ అన్నట్టు తనకు తానే సాటి అన్నట్టు అనేక మందిటువంటి ఈ యొక్క అభ్యర్థులకు దగ్గరై వారి యొక్క విజ్ఞానానికి మంచి విజ్ఞానాన్ని అభ్యసనానికి మంచి మెటీరియల్ అందిస్తూ ప్రత్యక్ష బోధనకు ఏమాత్రం తగ్గకుండా ప్రత్యక్ష బోధన ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా డిజిటల్ బోర్డుతో ప్రతి విషయాన్ని గ్రాఫిక్స్గా అర్థవంతంగా ప్రతిరోజు మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగానే నన్ను ఈరోజు ఈ స్టూడియోకు అది ఆహ్వానం జరిగింది. దానిలో భాగంగా నేను ఈరోజు మీ స్టూడియోకు ఎస్ఎన్ఎస్ నుండి మీతో మాట్లాడుతూ ఉన్నా. సరే ఇక మన ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్టులో ప్రధానమైనటువంటి సబ్జెక్ట్గా ఇది ఉండడం జరిగింది. 2012 టెట్ రావడంతోనే ఈ ప్రస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి కాన్సెప్ట్ బయటికి రావడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాసినటువంటి అభ్యర్థులకైతే ఈ విద్యా దృక్పథాల మీద అవగాహన ఉంటుంది. ఈ మధ్యన ఇటు డిఈడి బిఈడి శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకైతే ఈ విద్యా దృక్పథాలు ఏంటి, మా యొక్క డిఈడి బిఈడి టీపీటీలో ఎక్కడా కనపడలే కదా ఈ సబ్జెక్టు, ఇది కొత్త సబ్జెక్టు అనే ఆలోచనలో ఉంటాం. విద్యా దృక్పథాలు అనే పదం మాత్రమే కొత్తది, పదం మాత్రమే కొత్తది మీకు, కానీ దీంట్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా మీ ఛాత్రోపాధ్యాయ శిక్షణలో మీరు నేర్చుకున్నవి. దురదృష్టం ఏంటి అంటే ఛాత్రోపాధ్యాయులు ఈ ఛాత్రోపాధ్యాయ కోర్సులో ప్రారంభంలో వీళ్ళు ఏం చేస్తారంటే మనోవిజ్ఞానిక శాస్త్రం బోధనా శాస్త్రం మెథడాలజీకి అకాడమిక్స్ కొనుక్కొని దానికి భద్రంగా పుట్ట వేసుకొని లైన్ టు లైన్ చదువుకుంటూ అది రేపు టెట్ టిఎస్సిలో అవసరం వస్తుందని దాన్ని బాగా ఇంపార్టెంట్ ఇచ్చి చదువుతూ ఉంటారు. ఇక స్కూల్ మేనేజ్మెంటు ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్తమాన భారతదేశంలో విద్య ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇలాంటి అంశాలకు అంత ఇంపార్టెంట్ ఇవ్వరు. కేవలం ఎగ్జామ్ కోసం యాన్యువల్ ఎగ్జామ్ కోసం చదివి దానిలో ఉత్తీర్ణ అయితే సరిపోతుందనే ఒక ఆలోచన దృక్పథంతో అభ్యర్థులు ఉంటారు. ఆ ఆలోచన దృక్పథం వలనే ఇప్పుడు ఈ ప్రస్పెక్టివ్ అనేది మీకు కొంచెం కష్టంగా
క్లిష్టంగా ఏదో డ్రై సబ్జెక్టుగా ఇబ్బంది కలిగించేదిగా మీకు అవపడుతూ ఉంటుంది. కానీ మిగిలిన సబ్జెక్టుల కన్నా అత్యంత సులభమైంది ఈ విద్యా దృక్పథాలు, ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, చాలా సులభమైంది. రెండోది ఏంటి అంటే ఈ విద్యా దృక్పథాల్లో ఫ్రేమ్ చేసినటువంటి, డిజైన్ చేసినటువంటి సిలబస్ అంతా కూడా రేపు పాఠశాల విధి నిర్వహణలు, పాఠశాల విధి నిర్వహణలో మీకు అత్యంత అవసరం వచ్చేది, ఇలా ఏది కూడా అక్కర్లేని ఉన్నది, పూర్తిగా మీకు అవసరం వచ్చేది మిమ్మల్ని ఒక ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఒక గొప్ప బోధకునిగా, విజ్ఞానవంతులైన టీచర్గా తయారు చేయడంలో మీ విధి నిర్వహణలో తోడ్పడుతుంది ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఈజీ టాపిక్. దీని గురించి మీరేమీ భయపడద్దు. మన ఆఫ్లైన్లో మన బుక్ ఉంది, ఆన్లైన్లో కూడా త్వరలో నా క్లాసులు రాబోతున్నాయి. మీకు దీంట్లో పరిపూర్ణమైన అవగాహన కలిగిస్తాను, ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా నా ప్రయత్నం చేస్తాను, ఎలాంటి సందేహం మీకు రాకుండా నేను దీన్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటా. మరి ఏంటి ఈ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్? ఈ ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో మొత్తం సిలబస్ కమిటీ డిజైన్ చేసినటువంటి యూనిట్లు, దీంట్లో 5 యూనిట్లు ఉన్నాయి. మేడం ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్లను తీసుకొచ్చి పొందుపరచడం జరిగింది. ఒకసారి నేను సిలబస్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఈ యొక్క ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో 5 యూనిట్లని పొందుపరచడం జరిగింది. 1, ఫస్ట్ యూనిట్ దీంట్లో ఏం తీసుకున్నారంటే విద్యా భారతీయ చరిత్ర, ఎడ్యుకేషన్ అండ్ ఇండియన్ హిస్టరీ. విద్యా భారతీయ చరిత్ర అనగానే ఈ అభ్యర్థుల్లో ఒక భయం. ఏంటి భయం? సింధు నాగరికత కానొచ్చి మొదలుకొని 1947 ఇండియాకు ఫ్రీడమ్ వచ్చేంత వరకు హిస్టరీ మొత్తం చదవాలా? లేదండి, ఇక్కడ అడిగింది ఇండియన్ హిస్టరీ కాదు, ప్రాచీన చరిత్ర కాదు, అడిగింది కేవలం ఇండియన్ ఎడ్యుకేషనల్ హిస్టరీ. అంటే ప్రాచీన కాలం నుంచి నేటి కాలం వరకు మన దేశంలో విద్య ఎలా ఉండేది, ఆ విద్య ఎలా అందించేవా, ఆ విద్య కోసం వచ్చిన కమిషన్లు, ఆ కమిషన్ రికమెండేషన్ ఏం చేసినాయి, వాటి ఫలితాలు ఏంది, విద్య ఎలా మార్పుకు గురవుతూ ఉంది, ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చి ఈ ఫస్ట్ యూనిట్ని విద్యా భారతీయ చరిత్ర అనే కాన్సెప్ట్తో పొందుపరచడం జరిగింది. దీంట్లో చూడండి, మొత్తం ప్రస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కు ఈ విద్యా భారతీయ చరిత్ర పునాదండి. దీంట్లో మనకు ప్రావీణ్యం లేకుండా మిగిలిన 4 యూనిట్లు అంత సులభంగా అర్థం కావు. ఇది ప్రావీణ్యం ఉంటే, దీంట్లో మనకు అవగాహన ఉంటే మిగిలినటువంటి 4 యూనిట్లు చాలా సులభతర. ఏంటి మరి ఈ విద్యా భారతీయ చరిత్ర? ఓ టాపిక్, విద్య అర్థం నిర్వచనాలు రకాలు ధృవాలు. విద్య అంటే ఏమిటి, విద్య ఎన్ని రకాలుగా ఉంటుంది, విద్య మీద కొన్ని డెఫినేషన్స్ ఉన్నాయి మనకు నూతన పాఠ్య పుస్తకాలు, ఆ డెఫినేషన్స్ ఏమున్నాయి, విద్య రకాలు నియత యాదృచ్ఛిక అనియత విద్య అంటే ఏంటి, విద్య ధృవాలు ఏక ధృవ ద్విధృవ త్రిధృవ విద్యలు అంటే ఏమిటి. అంటే ఇక్కడ మనకు విద్య మీద అడిగాడు. విద్యని శాస్ అంటాం, విద్యని సంస్కృతంలో శిక్ష అంటాం. శిక్ష అనేది శాస్ అనేటటువంటి సంస్కృతం నుంచి వచ్చింది. శిక్ష అనగా ఏందని సార్ ఎగ్జామ్లో ప్రశ్న అడిగాడు. శిక్ష అంటే ఏంటి? నియంత్రించడం, బోధించడం, క్రమశిక్షణలో పెట్టడం. మరి ఆ విద్య ఎలా వచ్చింది, ఆ విద్య డెఫినేషన్ వేదకాలంలో ఎలా ఉంది, ఋగ్వేదం ఏం చెప్పింది, ఉపనిషత్తులు ఏం చెప్పినాయి, గాంధీ ఏం చెప్పిండు, ప్లాటో ఏం చెప్పిండు, జాన్ డ్యూయి ఏం చెప్పిండు, ఆ నిర్వచనాలు ఎలా వచ్చినాయి, అది మనం నేర్చుకోవాలి. ఇది ఒక టాపిక్గా మనం దీంట్లో తీసుకున్నాం. అంటే ఎడ్యుకేషన్ యొక్క ప్రాథమిక సమాచారం ఏంటి, తరువాత ప్రాచీన కాలంలో విద్య, ప్రాచీన కాలంలో విద్య ఎలా ఉంది. దీంట్లో మనకు 2 రకాల విద్య ప్రధానంగా ఉంటాయి, 3 కూడా చెప్పుకుంటాం, వేద విద్య, బౌద్ధ విద్య, జైన విద్య. మరి వేద విద్య ఎలా ఉంది, వేద విద్య లక్ష్యం ఏంది, లక్షణం ఏంది, వేద విద్యలో ఉపాధ్యాయుడు ఏంది, వేద విద్య ఏ వేడుకతో ప్రారంభమవుతుంది, ఉపనయన అనే వేడుకతో వేద విద్య ప్రారంభమవుతుంది, ఉపనయనకు కావలసిన వయసు, బ్రాహ్మణులకు 8, క్షత్రియులకు 11, వైశ్యులకు 12, ఉపానగా సమీపము, నయనమనగా నేత్రము, నేత్రమనగా జ్ఞానము, సమీపములో జ్ఞానం పొందడానికి చేసే వేడుకను ఏమంటారు అన్నాడు, ఉపనయన అంటాం. మరి ఉపనయన కావలసిన వయసు ఏంటి, ఆ కాలంలో ఉన్నటువంటి పాఠ్య ప్రణాళిక ఏంది, ఆ వేద కాలంలో ఉన్నటువంటి బోధన భాష సంస్కృతం, రాజభాష, పండిత భాష, బోధనా భాష, దైవ భాషగా పేరు పొందింది వేదకాలంలో ఉన్నటువంటి బోధనా భాష సంస్కృతం. బోధన అంశాలు, పాఠశాలలు, వేద విద్య ప్రయోజనాలు ఏంటి,
ప్రపంచానికి తొలిసారిగా ఉచిత విద్యను అందించింది వేద విద్య. ప్రపంచానికి గురుకులాలను అందించింది వేద విద్య. మరి వేద విద్య దోషాలు ఏంటి? వేద విద్య అనంతరం బౌద్ధ విద్య ఎలా వచ్చింది? బౌద్ధ విద్య లక్షణం, లక్ష్యాలు, పబ్బజ, ఉపసంపద అంటే ఏంటి? పాఠ్య ప్రణాళిక ఎలా ఉండేది? గురువు కావాలంటే ఎలా ఉండేది? ఆశ్రమాలు, మఠాలు, విహారాలు ఆనాడు ఎలా విద్యాక్షేత్రాలుగా వర్ధిల్లా? ఈ టాపిక్లు మనం తీసుకు డిస్కస్ చేస్తూ వాటి ఇంపార్టెంట్ ఇస్తూ మనం నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మధ్య వ్యవస్థకి ఇస్లాం విద్య, ఆ తర్వాత ఆంగ్లేయుల రాకతో ఈస్ట్ ఇండియా కంపెనీ 1600 December 31 కలకత్తా కేంద్రంగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పడంతోనే ఆంగ్ల విద్య ఎలా వచ్చింది, క్రైస్తవ విద్య ఎలా వచ్చింది, ఈ ఆంగ్ల విద్య అందించే క్రమంలో చట్టాలు ఏమొచ్చాయి, లార్డ్ మెకాలే కమిటీ ఏం చెప్పింది, ఆధునిక విద్య పితామహుడని చార్లెస్ గ్రాంట్ ఎందుకు పేర్కొంటాం, చార్లెస్ గ్రాంట్ ఏం చేస్తే ఆ మాట అనగా బిరుదు వచ్చింది, ఆధునిక విద్యా విధానానికి పితామహుడని చార్లెస్ ఉండి ఎందుకు పేర్కొంటాం, తొలి భారతీయ విద్యా కమిషన్ అంటర్ కమిషన్ ఎందుకు వచ్చింది, అంటర్ కమిషన్ సిఫారసులేంది, మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయ్, గోపాలకృష్ణ గోఖలే ఏం చేశారు, 1917 షాట్లర్ కమిషన్ ఎందుకు వచ్చింది, 1921 సిఏబిఏ ఏర్పాటు ఏంటి, ఆ తర్వాత వచ్చిన ఆర్ట్రాక్ కమిటీ, అబట్ వుడ్ కమిటీ, గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్, సార్జెంట్ నివేదిక. స్వాతంత్రానికి పూర్వం మన దేశంలో విద్య ఎలాంటి మార్పులకు లోనైంది, ఆ మార్పులకు కమిషన్లు ఏమొచ్చినాయి, ఆ కమిషన్ ఫలితాలు ఏంటి, అంశాలకు ఇంపార్టెంట్ ఇస్తూ మనం నేర్చుకోవాలి స్వాతంత్రానికి పూర్వం భారతీయ విద్య ఎలా ఉండేది. నెక్స్ట్ స్వాతంత్ర అనంతరం భారతీయ విద్య అని చెప్పి ఈ 1st అధ్యాయంలో పొందుపరచాడు. దీంట్లో కొన్ని కమిషన్ల పేరు చెప్పాడు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విశ్వవిద్యాలయ కమిషన్, లక్ష్మణస్వామి మొదలాయర్ సెకండరీ కమిషన్, అదేవిధంగా తొలి భారతీయ జాతీయ విద్యా కమిషన్, దౌలత్ సింగ్ కొఠారి కమిషన్, మొత్తం ప్రాస్పెక్టివ్లో అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి కమిషన్ కొఠారి కమిషన్, ఇంపార్టెంట్ అంశం 1986 జాతీయ విద్యా విధానం. ఈ రెండింటి మీద క్వశ్చన్ లేకుండా పేపర్ తయారు కాదంటే అతిశయోక్తి కాదు, తప్పనిసరిగా వాటికి ఇంపార్టెంట్ ఇస్తాడు ఎగ్జామినర్, పేపర్ డిజైన్ చేసేటటువంటి వ్యక్తి. మరి కొఠారి కమిషన్ తొలి జాతీయ విద్యా కమిషన్ అంట. మొన్న మీకు చాలా పెట్టు దీని నుంచి అడిగాడు, మనం ఏం చేస్తాం, కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పడింది, 64లో, నివేదిక ఎప్పుడు ఇచ్చిండు, 66లో, నివేదిక పేరేంటిది, జాతీయ విద్య అభివృద్ధి లేదా వికాసం, ఆ కొఠారి ఏం చెప్పిండు అని చూస్తాం. సాధారణంగా కొఠారి ఏం చెప్తాడు అంటే 10+2+3 విద్యా విధానం చెప్పాడు, 10+2+3 విద్యా విధానం చెప్పాడు. కానీ ఇది బాగా మనం గుర్తుపెట్టుకొని ఎగ్జామ్లోకి వెళ్తాం. ఇక్కడ ఎగ్జామ్లో ఏం చెప్పిండు, కొఠారి జాతీయ విద్యా కమిషన్ విద్యా స్వరూపాన్ని 10+2+3 సూచించింది కదా, 10 అనగా అన్నాడు. మన ఎంతసేపు గుర్తుపెట్టుకుంది 10+2+3, కానీ 10 ఏముంటుంది, 10 అనగానే మనకు గుర్తొచ్చింది 5+2+3, 1-5, 6-7 యూపీఎస్, 8-10 హై స్కూల్ రాంగ్ ఆన్సర్. కొఠారి ఆ మాట ఎప్పుడు చెప్పలేదు, కొఠారి కమిషన్లో 10 అనగా 4+3+3, 1-4 ప్రైమరీ స్కూలు, 5-7 యూపీఎస్ స్కూలు, 8-10 హై స్కూల్. కొఠారి కమిషన్లో 10+2+3 అనగా 10 = 4+3+3 అంటే లాజిక్ తో ప్రశ్న అడిగాడు. నిన్న మన టీఆర్పీలో మరో ప్రశ్న అడిగాడు కొఠారి గురించి. 1964లో మన దేశంలో నియమించబడ్డ తొలి జాతీయ విద్యా కమిషన్ చైర్మన్ దౌలత్ సింగ్ కొఠారి ఆ సందర్భంలో ఈ సంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు అన్నాడు. యూజీసీ చైర్మన్ గా పనిచేస్తున్నాడు, పంజాబ్ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ గా పనిచేస్తున్న దౌలత్ సింగ్ కొఠారి అధ్యక్షతన 1964లో ఈ కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎగ్జామినర్ ఒక మూల అంశం ఎక్కడో చిన్న అంశాన్ని పట్టుకొని క్వశ్చన్ ఫామ్ చేస్తూ ఉన్నాడు. మరి కొఠారి కమిషన్ తర్వాత వచ్చినటువంటి 68 జాతీయ విద్యా విధానం, ఆ తర్వాత వచ్చినటువంటి ఈశ్వర్భాయి పటేల్ కమిటీ 77, ఆ తర్వాత వచ్చినటువంటి రాజీవ్ గాంధీ వీరునామా విద్యారంగంలో సవాళ్లు భవిష్యత్ 1986 జాతీయ విద్యా విధానం, ఆ తర్వాత వచ్చినటువంటి రామ్మూర్తి కమిటీ, ఆ తర్వాత వచ్చినటువంటి జనార్దన్ రెడ్డి కమిటీ, ఆ తర్వాత వచ్చినటువంటి ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, ఆ తర్వాత వచ్చినటువంటి ఆచరణ, అది పుస్తకాల బ్యాగు మీద వచ్చినటువంటి యశ్పాల్ కమిటీ. ఇవి మనం ఇంపార్టెంట్ ఇస్తూ ఈ 1st అధ్యాయాన్ని ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో మనం డిస్కస్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. స్వాతంత్రానికి పూర్వం, స్వాతంత్ర అనంతరం, వేద విద్య,
బౌద్ధ విద్య జైన విద్య ఇస్లాం విద్య క్రైస్తవ విద్య ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో విద్య స్వాతంత్రానికి పూర్వం కొన్ని కమిషన్ లార్డ్ మెకాలే చార్లెస్ వుడ్ అంటర్ ఆటా సార్జెంట్ స్వాతంత్ర అనంతరం విశ్వవిద్యాలయ కమిషన్ సెకండరీ కమిషన్ కొటారీ కమిషన్ పటేల్ కమిషన్ 86 జాతీయ విద్యా విధానం రామమూర్తి కమిటీ జనార్దన్ రెడ్డి కమిటీ ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ పుస్తకాల బ్యాగ్ మీద ఎష్పాల్ కమిటీ వాళ్ళు ఏం చెప్పారు వాటి ఫలితాలు ఏంటి అనేది సూక్ష్మంగా మనం పరిశీలించే ప్రయత్నం చేయాలి ఇక్కడ చాలా మంది పిల్లలకు డౌట్ నన్ను ఎప్పుడు అడుగుతుంటారు ఇన్ని కమిషన్ సిఫార్సు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ ప్రతి కమిషన్కు మరో కమిషన్కు డిఫరెంట్ గా ఉన్నాయి కొన్ని ఉంటాయండి అందరూ మాతృభాషలోనే బోధించాలంట మ్యాథ్స్ అందరూ విద్యార్థి కేంద్రీకృత బోధనే ఉండాలి అంటారు కానీ కొన్ని డిఫరెంట్ చెప్తూ ఉంటారు ఆ డిఫరెంట్ మన యాంగిల్ గుర్తుపెట్టుకుంటే మనం దీని నుంచి గరిష్టమైన మార్కు పొందే ప్రయత్నం చేయొచ్చు ఇది విద్యా భారతీయ చరిత్ర గురించి మనం ఆ ఇంపార్టెంట్ ఇస్తూ నేర్చుకోవాలి ఈ ఫస్ట్ అధ్యాయం మనం పరిపూర్ణంగా నేర్చుకుంటే మిగిలిన అధ్యాయాలు దీంట్లో అత్యంత సులభతరంగా మనకు ఉంటూ ఉంటాయి మరి ఈ ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ లో రెండవ యూనిట్ గా తీసుకున్నాడు ఏం తీసుకున్నాడంటే ఉపాధ్యాయ సాధికారత ఇది ఒక టీచర్కు అత్యంత అవసరమైనటువంటి సిలబస్ గా దీన్ని తీసుకున్నారు ఉపాధ్యాయ సాధికారత టీచర్ ఎంపవర్మెంట్ ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి వెలుగుతున్న దీపం మరో దీపాన్ని వెలిగించగలదు సమాజంలో మార్పులు అనేవి సంభవిస్తున్నాయి ఆ మార్పుకు అనుగుణంగా మన బోధనా పద్ధతులు బోధనా విషయాలు పాఠ్యపుణాళిక నిర్మాణం పిల్లల అవసరాలు మారుతున్నాయి దానికి అనుగుణంగా టీచర్ తన విజ్ఞానం పెంచుకోవాలంటే నిత్యం సాధికారత కలిగి ఉండాలి ఆ సాధికారత అంటే ఏంది సాధికారత ఎన్ని స్థాయిల్లో ఉంటుంది సాధికారతకు కలిగినటువంటి విద్యా పథకాలు ఏమొచ్చాయి ఆపరేషన్ బ్లాక్ బోర్డు ఎఫ్ఎఫ్ టిపెప్పు సర్వశిక్ష అభియాన్ రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్ దూరదర్శన్ కార్యక్రమాలు టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు ఇలాంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ సాధికారత పెంచడానికి ఎలా తోడ్పడ్డాయి అంశాలు మనం పరిశీలించి నేర్చుకోవాలి దీంట్లో రెండో టాపిక్ గా తీసుకున్నాడు ఉపాధ్యాయ ప్రేరణ టీచర్ మోటివేషన్ మనం పిల్లవాడి ప్రేరణ చూస్తాం ప్రేరణ అభ్యసనానికి రాసపాట అని ఆ ప్రేరణ రెండు రకాలని అంతర్గత బహిర్గత ప్రేరణ అవి పిల్లవాడికి మంచిది మరి పిల్లవాడికి ప్రేరణ ఉండాలా టీచర్ ప్రేరణ కావాలి కదా టీచర్ ప్రేరణ అంటే ఏంది టీచర్ ఎందుకు ప్రేరణ కోల్పోతున్నాడు ఎందుకు ప్రారంభంలో బోధించడం మాదిరిగా ఏ టీచర్ కూడా చివరి వరకు బోధించడం లేదు అంటే వాళ్ళ ప్రేరణ కోల్పోతున్నారు ఎందుకు కోల్పోతున్నారు ఆ ప్రేరణ పెంచాలంటే ఏం చేయాలి అంశాలు మనకు పరిచయం చేశాడు ఇక్కడ ఈ సిలబస్ దీంట్లో మూడో టాపిక్ గా ఉపాధ్యాయ వృత్తి ప్రవర్తన నియమావళి టీచర్ కోడ్ చాలా మంది అనుకుంటారు ఉపాధ్యాయులు ప్రవర్తన నియమావళి లేదా మనకు డ్రెస్ కోడ్ ఉంది సెల్ ఫోన్ కోడ్ ఉంది అంతకన్నా ముందు మనకు ఓ ప్రవర్తన నియమావళి ఉంది ప్రపంచంలో తొలిసారిగా 1984 యునెస్కో తయారు చేసింది ఉపాధ్యాయ ప్రవర్తన నియమావళి 1986 జాతీయ విద్యా విధానం మన ఇండియాలో తయారు చేస్తామని పేర్కొంది 1997 ఎన్సిఆర్టి ఈ ప్రవర్తన నియమావళి రూపొందించింది దీంట్లో 30 సెక్షన్లు ఉన్నాయి టీచర్ ఎలా ఉండాలి విద్యార్థులు ఎలా ఉండాలి పేరెంట్స్తో ఎలా ఉండాలి సొసైటీతో ఎలా ఉండాలి సహచరులతో ఎలా ఉండాలి సంఘాలతో ఎలా ఉండాలి యజమాన్యంతో ఎలా ఉండాలి టీచర్ యొక్క కోడ్ ఎలా ఉంది అని చెప్పి దీంట్లో ఉన్నారు ఇది కూడా మనకు పేర్కొన్నాం దీంట్లో నాలుగో టాపిక్ ఈ రెండవ యూనిట్లో నాలుగో టాపిక్ గా మనం ఏం పేర్కొన్నారు అంటే ఉపాధ్యాయ వృత్యంతర విద్య టీచర్ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయ ఉద్యోగంలో కంటే ముందిచ్చే శిక్షణ ఫ్రీ ట్రైనింగ్ ఛాత్రోపాధ్యాయ శిక్షణ వృత్తి పూర్వక శిక్షణ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత ఇచ్చే శిక్షణ వృత్యంతర విద్య టీచర్ నిరంతరం విద్యార్థే కదా ఆయనకు ట్రైనింగ్ అవసరం కదా మార్పు జరుగుతుంది కదా లెసన్ ప్లాన్ మారింది కదా కరికులం మారింది కదా టీచింగ్ మెథడ్స్ మారింది కదా టీచింగ్ మెటీరియల్ మారినాయి కదా దాని తగ్గట్టుగా టీచర్ బోధించాలంటే టీచర్కి ఏం కావాలి ఇన్ఫర్మ్ ఎడ్యుకేషన్ కావాలి ఎందుకు అవసరం దాని లక్ష్యాలు ఏంది మరి భారతదేశంలో ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ అందించే సంస్థలు ఏమున్నాయి ఎన్సిఈఆర్టి నియుకో ఎన్సిటిఈ కేంద్ర విద్యా సాంకేతిక సంస్థ ప్రాంతీయ విద్యా సంస్థలు ఇప్పుడు రాష్ట్రాల్లో ఎస్సిఆర్టి ఎస్ఆర్సి ఎస్ఐఈటి స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ జిల్లా స్థాయిలో డైట్లు మండల స్థాయిలో ఎంఆర్సీలు పాఠశాల స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్లు పాఠశాల స్థాయిలో స్కూల్ కాంప్లెక్స్ కానుంచి జాతీయ స్థాయిలో భారతదేశంలో అత్యున్నతమైన విద్యా సంస్థ ఎన్సిఈఆర్టీ వరకు మన వృత్తి అభివృద్ధికి ఎలా పాటుపడుతున్నాయి ఆ సంస్థలు ఎప్పుడు ఏర్పడ్డాయి అవి ఎలా విద్యని అందిస్తున్నాయి
అనేది మనం పూర్తిగా నేర్చుకోవాలి. ప్రాంతీయ విద్యా సంస్థలు ఎక్కడ ఉన్నాయి, వాటి విధి నిర్వహణ ఏంది, వాటికి ఇంపార్టెంట్ ఇస్తూ మనం నేర్చుకోవాలి. ఇది రెండవ అధ్యాయంలో ఒక నాలుగో టాపిక్ గా మనం తీసుకున్నాం. ఈ రెండో అధ్యాయంలో చివరి టాపిక్ రికార్డులు రిజిస్టర్లు. పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఉపాధ్యాయులు రికార్డు నిర్వహించాలి, పాఠశాలైన హెడ్ మాస్టర్ దానికి బాధ్యత వహించాలి. మరి రికార్డులు ఎందుకు అవసరం, ఏ రికార్డు దేనికోసం వాడాలో ఇక్కడనే మీకు అవగాహన కలిగిస్తే పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఆ రికార్డు నిర్వహించి మీరు విధి నిర్వహణలో సంతృప్తికరంగా సక్రమంగా చేస్తారనే ఉద్దేశంతో రికార్డులను కూడా ఈ సిలబస్ కమిటీ సిలబస్లో డిజైన్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ సాధికారతలో ఐదు టాపిక్లు తీసుకున్నాడు. సాధికారత, ఉపాధ్యాయ ప్రేరణ, ప్రవర్తన నియమావళి, వృత్యంతర విద్య, రికార్డులు రిజిస్టర్. ఇది ఈజీ యూనిట్ గానే మనం దీన్ని పొందుపరచడం జరిగింది. ఇక మూడవ యూనిట్ వచ్చి ఈ ప్రాస్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్. మూడవ యూనిట్ వచ్చి వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలు. వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలగానే వర్తమానంలో విద్య ఎలా ఉంది నేర్చుకోవాలా, కాదు. ఈ వర్తమాన భారతదేశంలో విద్యలో కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని దేశంలో సమస్యలు ఉన్నాయి, వాటి నివారణకు విద్య పరిష్కారం చెప్పగలదు అంటే వాటి గురించి ఇంపార్టెంట్ ఇచ్చి ఆ టాపిక్ తీసుకున్నాడు. ప్రజాస్వామ్యం విద్య, డెమోక్రసీ ఎడ్యుకేషన్ అంటే ఏంది, సమాన విద్యావకాశాలు అంటే ఏంది, లింగ వివక్ష ఎందుకు గురవుతుంది, దానివల్ల కలిగే ఫలితాలు ఏంటి, దానివల్ల కలిగేటటువంటి ఆ ఎందుకు సమాన విద్యావకాశాలు లేవు, ఏ కమిషన్ ఏం చెప్పింది, స్త్రీ విద్య, లింగ వివక్ష తీసుకున్నాడు. విద్య అర్థశాస్త్రం, మరి విద్య ఎకనామిక్స్ సంబంధమే, మానవ వనరులు, మానవ మూలధనం ఎలా తయారవుతుంది, వాటి ద్వారా దేశ అభివృద్ధి ఎలా పాటుపడుతుంది, ఈ మానవ వనరుల సిద్ధాంతాలు ఎలా వచ్చాయి, పాఠశాల స్థాయిలో మనం పిల్లల్ని ఎలా మానవ వనరులుగా తయారు చేయాలి, ఓ టాపిక్ తీసుకున్నాం. జనాభా విద్య, పాపులేషన్ ఎడ్యుకేషన్. జనాభా విద్య మనకెందుకు సార్, దేశంలో జనాభా తగ్గించాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఇండియాలోనే, ప్రపంచంలోనే మొట్టమొదటి దేశం ఇండియా 1952లో కుటుంబ నేర్ చట్టాన్ని చేసినటువంటి ఏకైక దేశం భారతదేశం. అయినా జనాభా ఆగిందా, పెరిగింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా జనాభా ఆగడం లేదు. మరి మీ కాడ ముందు చిన్నపిల్లలే కదా, నేటి బాలలే రేపటి పౌరులు కదా, చిన్నప్పుడే మీరు ఈ జనాభా మీద వాళ్ళకు పరిపూర్ణమైన అవగాహన ఏర్పాటు చేస్తే పెద్దయినాక వీళ్ళైన జనాభాను తగ్గిస్తారు అనే ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్ని మనకి పరిచయం చేశాడు. అంటే జనాభా అంటే జనాభా విద్య ఎప్పుడు వచ్చింది, జనాభా విద్య లక్ష్యాలు ఏంది, జనాభా విద్య బోధనా పద్ధతులు ఏంది, మరి జనాభాను తగ్గించడంలో పాఠశాల పాత్ర ఏంది, జనాభా ఉపగమాలు ఏంది. ఒకసారి ఎగ్జామ్లో ఇక్కడ ప్రశ్న అడిగాడు, వ్యాస నైపుణ్యం పెంపొందించాలనుకున్న భాషా ఉపాధ్యాయుడు జనాభా విస్ఫోటం మీద వ్యాసం రాయించను, ఆ బోధకుడు అవలంబించిన బోధన ఉపగమం ఏది అన్నాడు. సమైక్య ఉపగమం. ఒక ప్రధాన అంశాన్ని బోధిస్తూనే సందర్భానుసారంగా ఇతర అంశాన్ని కూడా కలిపి జోడించి బోధించడాన్ని సమైక్య ఉపగమం అంటాం. టీచర్ ఏమనుకున్నాడు, పిల్లవానికి వ్యాస నైపుణ్యం రావాలి అనుకున్నాడు, దానికి తోడుగా ఏం బోధించుండు, జనాభా విస్ఫోటం మీదనే వ్యాసం రాయించాడు. లక్ష్యం వ్యాస నైపుణ్యం, ఇండైరెక్ట్ గా పిల్లవానికి ఏమర్థమైంది, జనాభా విస్ఫోటం. ఆయన పాటించిన ఉపగమం సమైక్య ఉపగమం. ఇది కూడా మన టాపిక్ లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య విద్య, వ్యాయామ విద్య, కౌమార విద్య, జీవ నైపుణ్యాలు, స్పెషల్ సమ్మిళిత విద్య, ఇంపార్టెంట్ టాపిక్ మొత్తం ప్రాస్పెక్టివ్ లో. సమ్మిళిత విద్య అంటే ఈ సమ్మిళిత విద్యలో మైలురాయిగా పేర్కొనే సాలమంక తీర్మానం ఎప్పుడు వచ్చింది, ఈ సమ్మిళిత విద్య నమూనాలు ఏంటి, సమ్మిళిత విద్యలో ఎవరెవరు ఉన్నారు, పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ ఏం చెప్తుంది, రైట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ యాక్ట్ 2016 ఏం చెప్తుంది, 1994లో 92 దేశాలు ఏమని పేర్కొన్నాయి, గ్రాస్తే, గార్నర్, కిస్టలతి ఎందుకు సమ్మిళిత విద్యను మానవ హక్కుగా పేర్కొన్నారు, ఈ యొక్క టాపిక్లు మనకు పొందుపరచడం జరిగింది. అదే కాకుండా మనకు విలువలు విద్య, వాల్యూ ఎడ్యుకేషన్, మరి విలువలు అంటే విలువల రకాలు ఏంది, పాఠశాల స్థాయిలో విలువల సిద్ధాంతాలు ఏంది, పాఠశాల స్థాయిలో మన విలువల పిల్లలకు ఎలా బోధించాలి, ఒక టీచర్గా విలువలు కాపాడడంలో టీచర్ రోల్ ఏంది, విలువల సంక్షోభం ఏంది, శాంతి విద్య అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ని మనకు పరిచయం చేశాడు ఈ వర్తమాన భారతదేశంలో విద్యా పోకడలు. ఇవి కూడా మనం ఇంపార్టెంట్ ఇస్తూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా విద్యా పథకాలు దేశ పథకాలు, ఓపీపీ, డిపెప్, ఎపెప్, సర్వశిక్ష అభియాన్,
అది ఇప్పుడు సమగ్ర శిక్ష అభియాన్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్, రాష్ట్రీయ ఆవిష్కరణ అభియాన్, ఇన్స్పైర్ కళా ఉత్సవ్, అదే విధంగా కేజీబీవీలు మిడ్ డే మీల్స్ మిడ్ డే మీల్స్ ప్రోగ్రామ్ మీద, అదే విధంగా మన రాష్ట్రంలో అమలైన విద్యా పథకాలు, మన ఊరు మడబడి ఈ మధ్యన వచ్చినటువంటి కొత్త ప్రోగ్రామ్ నాడు నేడు, ఈ పథకాలన్నీ ఎలా ఉన్నాయి, బడి పిలుస్తుంది బడికి వస్తా అనే విద్యా పథకాల్ని మనం పూర్తిగా నేర్చుకోవాలి. మోడల్ స్కూల్స్ ఎప్పుడు వచ్చాయి, నవోదయాలు ఎప్పుడు వచ్చాయి, ఆశ్రమ పాఠశాలలు ఎప్పుడు ఏర్పడ్డాయి, సక్సెస్ స్కూల్స్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, వాటి ఉద్దేశాలు ఏంటి, వాటికి ఇంపార్టెంట్ ఇస్తూ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఈ థర్డ్ అధ్యాయంలో మరో టాపిక్ ఎల్పిజి విద్య. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ కాదు, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఎలా వచ్చింది, ఆ యొక్క ఎల్పిజి భావన మన విద్యలో ఏ మార్పులు తీసుకొచ్చింది, మన విద్యలో ఎలా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా, విద్యలో ఎలాంటి పరిస్థితులకు అనుగుణంగా ఎల్పిజిని అమలు చేస్తున్నారు అనే భావన మనం నేర్చుకోవాలి. ఇది థర్డ్ అధ్యాయంగా తీసుకున్నాను. ఇక ఫోర్త్ అధ్యాయం వచ్చి మనకు హక్కులు చట్టాలు. ఇది వెరీ ఇంపార్టెంట్, మన నిజ జీవితంలో కూడా అక్కడ వచ్చేది రైట్స్ అండ్ యాక్ట్ అని చెప్పి ఫోర్త్ ఇయర్ తీసుకున్నా. ఒకటి విద్యా హక్కు చట్టం 2009, ఈ చట్టం గురించి మీకు తెలిసిందే, ఇది పెడగాయలో కూడా మనం నేర్చుకుంది విద్యా హక్కు చట్టం 2009. రెండు రైట్ ఆర్టీఐ 2005, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005, సమాచార హక్కు చట్టం 2005. సమాచార హక్కు చట్టం అంటే 2005 ఎందుకు వచ్చింది, దానిలో ఉన్న 6 అధ్యాయాలు 30 సెక్షన్లు ఏం చెప్తున్నాయి, పిఐఓ అంటే ఏంది, అప్లైడ్ ఆఫీసర్ అంటే ఏంది, రాష్ట్ర కమిషన్ ఏంది, జాతీయ కమిషన్ ఏంది, సమాచార హక్కు చట్టంలో ఉపాధ్యాయుల పాత్ర, టీచర్ రోల్ ఏంది అనేది మనం నేర్చుకోవాలి. మూడవ టాపిక్ చైల్డ్ రైట్, బాలల హక్కులు. బాలంటే ఎవరు, వాళ్ళ హక్కును గుర్తించింది ఎప్పుడు, 59లో ఎప్పుడు వచ్చింది, సిఆర్సీని ఎప్పుడు రూపొందించారు, సిఆర్సీ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, సిఆర్సీలో ఉన్న 3 భాగాలు 54 ఆర్టికల్ ఏం చెప్తున్నాయి, సిఆర్సీలో ఉన్న 4 రైట్స్ ఏం చెప్తున్నాయి, మనుగడ హక్కు, రక్షణ హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్యం హక్కు. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాల హక్కుల మీద భారత రాజ్యాంగంలో ఏమున్నాయి, భారతదేశంలో బాల హక్కులు కాపాడే ఎన్సిపిసిఆర్ ఎప్పుడు ఏర్పడింది, దాని విధి నిర్వహణ ఏంది, మరి బాల హక్కులు కాపాడంలో ఉపాధ్యాయుల పాత్ర ఏంది, ఆ అంశాలకు ఇంపార్టెన్స్ మనం నేర్చుకోవాలి. ఈ 4వ అధ్యాయంలో చివరి అధ్యాయం మనకు మానవ హక్కులు, ఉమెన్ రైట్స్, మన హక్కులు. 1215 మగ్నాకాంటకాన్ని మొదలు పెడితే 1948 డిసెంబర్ 10 ఐక్యరాజ్యసమితి విశ్వ మానవ హక్కులు ప్రకటించిన హక్కుల్లో 30 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి, భారతదేశంలో హక్కులు ఏమున్నాయి, భారతదేశంలో హక్కులను ఎవరు కాపాడుతున్నారు, జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్మాణం ఏంటి, వారి విధులు ఏంటి, ఈ హక్కుల్ని కాపాడంలో పాఠశాల స్థాయిలో టీచర్ పాత్ర, టీచర్ రోల్ ఏం చేయాలి అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇస్తూ మీరు నేర్చుకోవాలి. ఇది 4వ యూనిట్గా తీసుకున్నాను. ఇక 5వ యూనిట్ మొత్తం ఎన్సిఎఫ్ 2005, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005. NCF 2005 మనకు టిఆర్టీలో, పెడగాజి టెట్లో, మెథడాలజీలో, రేపు పాఠశాల స్థాయిలో అవసరం వచ్చింది. ఈ NCFలో ఉన్న 4 అధ్యాయాలు దృక్పథం, అభ్యసనం, జ్ఞానం, పాఠ్య ప్రణాళిక, మదింపు, పాఠశాల దశలు, పాఠశాల క్లాస్ రూమ్ వాతావరణం, క్రమబద్ధమైన సంస్కరణలు ఏం చెప్తున్నాయి. ఈ NCF 2005 మన బోధనా విషయాల్లో, బోధనా పద్ధతుల్లో, అభ్యసన అంశాల్లో భారీ మార్పులు స్వీకరించింది, తీసుకొచ్చింది, దాని ఎలా ఉంది, దాన్ని ఎలా పాఠశాల స్థాయిలో అర్థం చేసుకోవాలి, నూతన పుస్తకాలు ఎందుకు వచ్చినాయి, సిసి ఎందుకు భావన వచ్చింది, గ్రేడింగ్ విధానం ఎలా వచ్చింది, ఈ NCF 2005 అవసరం ఏమొచ్చింది, ఆ స్టీరింగ్ కమిటీ ఏంటి, ఆ కమిటీలో సభ్యులు ఏంటి, వారి NCF నిర్మాణ సూత్రాలు 4 ఏం చెప్తున్నాయి, వాటికి ఇంపార్టెంట్ ఇస్తూ నేర్చుకోవాలి. ఇది ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి 5 యూనిట్లు కూడా సిలబస్ కమిటీ ఒక ఉపాధ్యాయునికి విధి నిర్వహణలో అవసరం వచ్చే టాపిక్లని, తన పాఠశాల స్థాయిలో ఉపయోగపడే టాపిక్లను తీసుకొచ్చి ఒక డిజైన్ చేయడం జరిగింది. ఈ అంశాలు అన్నీ కూడా మీకు రేపు పాఠశాల స్థాయిలో అవసరం వస్తాయి. ప్రాస్పెక్టివ్ ఎడ్యుకేషన్ అనేది కేవలం టీఆర్టీకే కాదు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు, దీంట్లో ఉన్నటువంటి కొన్ని అంశాలు టెట్ పెడగాజుకి, మిగిలిన అన్ని అంశాలు విధి నిర్వహణకు అవసరం వస్తాయి. మిగిలిన సబ్జెక్టుల కంటే అత్యంత సులభమైనటువంటి ఈ యొక్క టాపిక్ విద్యా దృక్పథాలు,
సిలబస్ ఎదిగా ఉన్నా నేర్చుకోవడం చాలా సులభం. చాలా అన్ని మన జీవితంలో తెలిసినవి. మనం బీఈడి డిఈడి మెథడాలజీ సైకాలజీలో నేర్చుకున్న అంశాలే దీంట్లో ఉంటాయి. దీని గురించి ఏమీ భయపడకండి. మన ఆన్లైన్ ద్వారా ప్రత్యక్ష బోధనకు ఏమీ తగ్గకుండా ఈ ఎస్ఎన్ఎస్ నుండి మీకు అది త్వరలోనే ఈ యొక్క కాన్సెప్ట్ పర్ఫెక్ట్ ఎడ్యుకేషన్ యొక్క వీడియోలు కూడా అందుబాటులో రాబోతున్నాయి. మీకు దీని మీద పరిపూర్ణమైనటువంటి విజ్ఞానం అందించే ప్రయత్నం చేస్తాను. మరి ఆన్లైన్ బోధన ద్వారా నన్ను మీ అందరికీ పరిచయం చేసిన ఎస్ఎన్ఎస్ వారికి ప్రత్యేకంగా చేస్తూ రాష్ట్రంలో అత్యంత ప్రామాణికమైనటువంటి ఆన్లైన్ బోధన అందిస్తున్న ఈ ఎస్ఎన్ఎస్ ని మీరు వినియోగించుకొని మీ విజ్ఞానానికి మెరుగులు దిద్దుకొని అంతకాలంలో రానున్న కాలంలో మీరు ఉపాధ్యాయులుగా స్థిరపడి భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందాలని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.